టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. రమేష్ కుమార్, అరవింద్ కుమార్, నేను మన పత్రికా సమావేశం పెట్టి గతంలో ప్రస్తావించిన అంశాలు కాకుండా అంటే టెండర్లు పిలిచినప్పుడు నియమ నిబంధనలు ఒక సంస్థకు అనుకూలంగా మార్చడమే కాకుండా బేస్ ప్రైస్ అనేది ప్రకటించకుండా టెండర్ పిలవడం అనేది నిబంధనలకు విరుద్ధము. నేషనల్ హైవే అథారిటీ సూచించినట్టు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ 2031 సంవత్సరం వరకే ఉన్నది కాబట్టి ఔటర్ రింగ్ రోడ్డు టీఓటీ టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ ఏ టెండర్ పిలవాలన్నా 2031 లోపలనే పిలవాలి. తర్వాత ఆనాటి ప్రభుత్వం తీసుకోబోయే మాస్టర్ ప్లాన్ విధానాలను బట్టి టెండర్లు పిలిస్తే బాగుంటుంది. ఇంతవరకు దేశంలో ఎక్కడ కూడా 15-20 సంవత్సరాలకు మించి టెండర్లు ఇవ్వలేదు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ పరిధిలో ఉన్న ఔటర్ రింగ్ రోడ్డును అంతకు మించి టెండర్లలో ఇవ్వకూడదు, ఆ ప్రకారమే టెండర్లు పిలవండి అని చెప్పినా కూడా పెడచెవిన పెట్టి 30 సంవత్సరాలకు 100 కోట్ల రూపాయల విలువైన ఔటర్ రింగ్ రోడ్డును అమ్మడానికి నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం జరిగిన తర్వాత ఏప్రిల్ 27, 2023 నాడు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఆర్ లెటర్ ఆఫ్ అపాయింట్మెంట్ ఐఆర్పి డెవలపర్స్కి హెచ్ఎండిఏ ఇవ్వడం జరిగింది. అందులో ఒక నిబంధన 30 రోజుల్లోగా 10% నిధులు చెల్లించాలి, 120 రోజుల లోపల మొత్తంగా 100కి 100% నిధులు చెల్లించాలని నేను పత్రికా సమావేశం పెట్టి మాట్లాడామన్నా. అయితే నేను నాకున్న సమాచారాన్ని పరిగణలోకి తీసుకొని ఆ పత్రికా సమావేశం పెట్టి మాట్లాడితే నిన్న శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు, వివేకానంద, అదేవిధంగా హెచ్ఎండిఏ అధికారులు కూడా పత్రికకు వివరణ ఇచ్చారు. అసలు అట్లాంటి నిబంధననే లేదు, పత్రికలలో రాసిన వార్తలు తప్పు. రేవంత్ రెడ్డి గారు పత్రికా సమావేశాన్ని పెట్టి ఏదైతే ప్రకటన చేశారు, ఏదైతే ప్రకటన చేసిండో ఈ ప్రకటన కూడా తప్పు. ఇట్లాంటి తప్పుడు సమాచారం ఇచ్చినప్పుడు పత్రికలు రాయడం కూడా భావ్యం కాదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము చెప్పడం జరిగింది. ఇవాళ నేను మీకు మొత్తం 135 పేజీల కన్సెషన్ అగ్రిమెంట్కు సంబంధించిన వివరాలు ఇక్కడ నా దగ్గర ఉన్నాయి. ఇందులో మీకు మొత్తం కావాలంటే నేను ఇస్తా. అంటే టెండర్ వేసిన తర్వాత అర్హత సాధించిన సంస్థకు టెండర్ పిలిచిన హెచ్ఎండిఏకు మధ్యలో జరగాల్సిన ఒప్పంద పత్రం ఇది. కన్సెషన్ అగ్రిమెంట్ అంటే ప్రభుత్వం యొక్క ఆస్తిని ప్రైవేటు సంస్థకు ఒప్పజెప్పినప్పుడు దానికి సంబంధించిన నియమ నిబంధనలు 135 పేజీలు ఉన్నది. ఈ 135 పేజీలలో 20వ పేజీ 21వ పేజీ నేను ఏదైతే డబ్బులు చెల్లింపు విషయంలో నేను మాట్లాడినో దానికి సంబంధించి మీకు అందరు కూడా కాగితాలు ఇచ్చినాం. ఇది ఫస్ట్ పేజ్ కన్సెషన్ అగ్రిమెంట్ది, ఇది పేజీ నెంబర్ 20, ఈ వెనకాల ఉన్నది 21. 20 పేజీలో 4.1.3లో ఎఫ్ సబ్ క్లాస్ ఎఫ్లో స్పష్టంగా పే టు ది అథారిటీ విత్ ఇన్ 30 డేస్ ఆఫ్ డేట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ అగ్రిమెంట్ ఆర్ ఎనీ ఎక్స్టెండెడ్ డేట్ అగ్రీడ్ టు పే బై ద అథారిటీ నాట్ ఎక్సీడింగ్ 120 డేస్ 25% ఆఫ్ ద కన్సెషన్ ఫీ ఆఫ్ అన్ అమౌంట్ ఆఫ్ రూపీస్ సో అండ్ సో, అంటే ఎంతైతే టెండర్ వేస్తాడో దాని రిలేటెడ్ బై వే ఆఫ్ డిమాండ్ డ్రాఫ్ట్ డ్రాన్ ఆన్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ ఇన్ ఇండియా ఇన్ ఫేవర్ ఆఫ్ ద అథారిటీ. అదేవిధంగా జీలో అండ్ పే టు ది అథారిటీ విత్ ఇన్ 120 డేస్ ఆఫ్ డేట్ ఆఫ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ అగ్రిమెంట్ ఆర్ ఎనీ ఎక్స్టెండెడ్ డేట్ అగ్రీడ్ టు పే టు బై అథారిటీ బట్ ఇన్ ఎనీ కేస్ ప్రయర్ టు అపాయింటెడ్ డేట్ బ్యాలెన్స్ 75% ఆఫ్ ద కన్సెషన్ ఫీ బై వే ఆఫ్ డిమాండ్ డ్రాఫ్ట్ డ్రాన్ ఆన్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ఫేవర్ ఆఫ్ ద అథారిటీ అండ్ పేబుల్ ఎట్ హైదరాబాద్. స్పష్టంగా ఈ 135 పేజీల కన్సెషన్ అగ్రిమెంట్లో పేజీ నెంబర్ 20లో 4.1.3 సబ్ క్లాస్ ఎఫ్ సబ్ క్లాస్ జీలో స్పష్టంగా
ఫస్ట్ మొదటి 30 రోజులు ఇక్కడ చూడండి ఫస్ట్ మొదటి 30 రోజుల్లో ఫస్ట్ లైన్ లోనే ఉంది పే టు ది అథారిటీ విత్ ఇన్ 30 డేస్ ఆఫ్ ద డేట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ అగ్రిమెంట్ అని 25% స్పష్టంగా కట్టాలని ఉంది నేను చెప్పిన 10% కాదు వాస్తవంగా 30 రోజుల లోపల టెండర్ పిలిచిన టెండర్ల ఆమోదం పొందిన ప్రైస్ మీద 30 రోజుల లోప 25% కట్టాలి మిగతా 75% టోటల్ 120 రోజుల్లో చెల్లించాలి అని చెప్పి మీరు రాసుకున్న ఒప్పంద పత్రము మీరు ఆర్టీఐ కింద సమాచారం ఇవ్వనంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ దగ్గర సమాచారం లేదు అనుకొని అరవింద్ కుమార్ గారు శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు వివేకానంద గారు కేటీఆర్ తరఫున బుకాయించాలనే ప్రయత్నం చేస్తున్నారు నా దగ్గర స్పష్టంగా మీ ఒప్పంద పత్రం మొత్తం ఉంది అందులోకి వెళ్ళి నేను సింప్లిఫై చేసి మీకు ఈ డాక్యుమెంట్ రిలీజ్ చేసిన ఈ నిబంధన ప్రకారము ఏప్రిల్ 27, 2023 నాడు మీరు లెటర్ ఆఫ్ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చిన రోజు నుంచి 30 రోజులు అంటే ఈ రోజుకు 30 రోజులు పూర్తయింది 30 రోజులు పూర్తయినప్పుడు 25% అంటే దాదాపుగా 25% తీసుకుంటే 7300 కోట్లల్లా 1900 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఈ రోజుకు చెల్లించాలి ఐఆర్బి డెవలపర్స్ ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు కాబట్టి ఈ టెండర్ షెడ్యూల్ ప్రకారము ఈ ఒప్పంద ప్రకారము ఒప్పందాలను నియమ నిబంధనలు ఉల్లంఘించిండు ఉల్లంఘించిన విషయాన్ని కప్పుపుచ్చి తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వము అయిన దానికి కాని దానికి చిన్న చిన్న వాటికి నిన్న మొన్న అమెరికాలో ఒక తాడు బొంగరం లేని సంస్థ ఎవరితోన కేటీఆర్ ఫోటో దిగి చెత్తేరుకొని ప్లాస్టిక్ తయారు చేసే సంస్థకు 205 కోట్లు పెట్టుబడులు వచ్చినాయని పెద్ద పెద్ద ఫోటోలు తీసుకొని పెట్టాడు దాని వివరాలు మళ్ళీ చెప్తా చెత్తేరుకునేటు ఆ చెత్త ప్లాస్టిక్ను కన్వర్ట్ చేసి పెట్టడానికి చెత్తేరుకునే అర్హత కూడా లేదు దాని వివరాలు మళ్ళీ చెప్తా కేటీఆర్ ఫోటోలు దిగినోడు వాడెవడు వాళ్ళ సోషల్ మీడియాలో ఏం పనిచేస్తాడు వానికే సూటు తొడిగి బూట్లు తొడిగి ఏం మాటలు చెప్తున్నాడు వాడు ఇక్కడ ఎంత గాలిగాడు ఈ గాలిగానికి సుడిగాలిగాడు కలిసి ఏం చేస్తున్నారు అనేది ఆ వివరాలు మళ్ళీ చెప్తా ఇప్పుడు ఇంత పెద్ద ఒప్పందం జరిగి 25% నిధులు చెల్లించి దాదాపుగా 1800-1900 కోట్ల రూపాయలు చెల్లించాల్సిన సంస్థ రూపాయి చెల్లించకపోతే ఆ సంస్థను రద్దు చేసి టెండర్ను రద్దు చేయమని మేమంటే బుకాయిస్తున్నారు అట్లాంటి నిబంధననే లేదంటారు నీ కన్సెషన్ అగ్రిమెంట్లో ఇది ఉంది ఒకవేళ నువ్వు ఈ నిబంధనను మార్చినవా ఈ నిబంధనను మారిస్తే మార్చిన నిబంధన ఏందో బయటపెట్టు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏంది మొదట కఠినమైన నిబంధనలతో టెండర్లు పిలిచిండ్రు తర్వాత ప్రభుత్వాన్ని సౌత్ గ్రూపు ప్రసన్నం చేసుకొని నిబంధనలు సడలించి టెండర్కి అర్హత పొంది ఆ తర్వాత షాపులు తీసుకొని లిక్కర్ అమ్మిండ్రు ఈ అంత వ్యవహారానికి 100 కోట్ల రూపాయల లంచం ఇచ్చిరని ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇంతే కదా అక్కడ మొదట ఉన్న లిక్కర్ టెండర్లో నిబంధనలు కఠినంగా ఉన్నాయి సౌత్ గ్రూప్ ఇన్వాల్వ్ అయిపోయి టీఆర్ఎస్ నాయకులు ఇన్వాల్వ్ అయిపోయి కల్వకుంట్ల కవిత గారు కూర్చొని కేజ్రీవాల్ గారితో మాట్లాడి ఆ టెండర్ నిబంధనలు అన్నిటిని కూడా చాలా సరళీకృతం చేసి వీళ్ళకి అనుకూలంగా మార్చుకొని ఆ టెండర్లో ఢిల్లీలో లిక్కర్ షాపులు తీసుకొని లిక్కర్ వ్యాపారం చేసి 100 కోట్ల రూపాయల లంచం కేజ్రీవాల్కి ఇచ్చిందనే దాని మీద ఈరోజు సిబిఐ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ 3 డిపార్ట్మెంట్లు దాడులు చేస్తున్నాయి విచారణ చేస్తున్నాయి చాలామందిని అరెస్ట్ చేసి లోపల పెట్టిండ్రు ఏది 100 కోట్ల రూపాయల లంచం ఇచ్చిన దానికి సంబంధించి ఇవాళ 100 కోట్ల రూపాయల ఔటర్ రింగ్ రోడ్ ఆస్తిని 7388 కోట్ల రూపాయలకు అమ్ముకొని ఇందులో స్పష్టంగా టెండర్ వచ్చిన 30 రోజుల లోపల 25% నిధులు కట్టాలనే నిబంధన నేను ఇక్కడ చూపిస్తున్నా ఒకవేళ ప్రభుత్వం ఈ నిబంధనల తర్వాత నిబంధనలు ఏమైనా మార్చిందా ఈ నిబంధనలే అమలు ఉంటే ఈ రోజుకి 25% నిధులు కట్టాలి ఒకవేళ ఈ నిబంధనలు మీరేమన్నా మార్చిందా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లాగానే ఇది కూడా పెద్ద స్కామ్ గూడుపుటాని కాబట్టి ఈరోజు బీజేపీ వాళ్ళు ఇంత బ్లేటెంట్గా తప్పులు జరుగుతుంటే
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లాంటి అది ఒక చిన్నది ఇది దానికంటే 1000 అంతలు పెద్దది ఇంత పెద్ద స్కాము తెలంగాణలో జరుగుతుంటే కిషన్ రెడ్డి బండి సంజయ్ గారు ఎందుకు వాళ్ళు బయటికి వస్తలేరు మాట్లాడతలేరు విచారణకు ఆదేశిస్తలేరు ఈడి ఇన్కమ్ టాక్స్ సిబిఐ దాడులు ఎందుకు జరుగుతలేవు ఇది స్పష్టంగా దారి దోపిడీ దొంగతనానికి రాష్ట్ర ప్రభుత్వం పాల్పడి ఐఆర్బి డెవలపర్స్ అనే పూణే కంపెనీకి తెగనమ్మేసిండ్రు ఈ తెగనమ్మిన దాంట్లో చంద్రశేఖర్ రావు తారక రామారావు సోమేష్ కుమార్ అరవింద్ కుమార్ ఉన్నారని మేము స్పష్టమైన ఆరోపణ చేసినాం మేమే కాదు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు కూడా ఇదే ఆరోపణ చేస్తున్నాడు కిషన్ రెడ్డి గారు కూడా ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి 2 లక్షల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందన్నాడు ఒక కేంద్ర క్యాబినెట్ మినిస్టర్ అయిన కిషన్ రెడ్డి గారు 2 లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఒక కుటుంబం దోపిడీకి పాల్పడితే విచారణకు ఆదేశించమని ఎందుకు బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు లేఖలు రాస్తలేరు